సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ లావణ్య జీవన్, ఉప సర్పంచ్ అశోక్, పంచాయతీ సెక్రటరీ సాయికృష్ణ ఆధ్వర్యంలో మెగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. శ్రమదానంలో భాగంగా రోడ్లు శుభ్రం చేసి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ప్లాస్టిక్ని వాడకం పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆరోగ్యవంతమైన గ్రామ నిర్మాణం కొరకు నా వంతు కర్తవ్యంగా నేను నా ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానని, చెత్తను రోడ్డుపై వేయనని నాసిక్ వాడడం నిషేధించి పర్యావరణ అనుకూలమైన నీటి సంరక్షణలో ఆగేశాన ఉంటానని గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి హరితహారం కార్యక్రమంలో భాగ్యస్వామ్యమై ఇంటి పరిసరాలను మొక్కలు నాటి సంరక్షిస్తామని, తద్వారా నా ప్రజలు స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించడానికి వారు పడతానని నా ఇష్టపూర్వకంగా తెలుస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ముందుకు వచ్చి ఎక్కడైతే ఇంకుడు గుంతలు నిలుస్తున్నాయో ఇంకుడు గుంతలు మట్టి ఫిలప్ చేసుకుంటే ఒక దోమ కూడా అక్కడ నిల్వదు. దోమ ద్వారా మనకు రాబోయే కాలంలో డెంగ్యూ మరి మలేరియా అంటే రోగాలు రాబోతున్నాయి, రావడం జరుగుతుంది. దానికి లక్షల రూపాయలు కూడా మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఒక చిన్న చిట్క ఖాళీ ఆ మట్టిని నింపేసుకుంటే అక్కడ దోమ అనేది నిల్వదు. దోమ నిల్వకపోవడం ద్వారా మనకు ఖచ్చితంగా మన ఊరు కూడా శ్యామలంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకు రాబోయే కాలంలో మన ఆరోగ్యం కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని కూడా తెలియదు. అంటే ఈ యొక్క 30 డేస్ కంటిన్యూస్ ప్రోగ్రామ్లో ఎవరు కూడా ఏం మార్పు చేయలేము, మొత్తం రాష్ట్రాన్ని ఏం చేంజ్ చేయలేము. కానీ ఇది ఒకటి అంకురార్పణ, ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా రాబోయే కాలంలో కూడా 30 డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ యొక్క ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో డ్రైన్స్లో క్లీన్ చేసుకోవడము, ఈ యొక్క మట్టి గుంతలు నింపడము, వాటర్ లేకుండా చేయడము, హరితారం కింద చెట్లు పెట్టుకోవడం, చెట్లు నాటడం ద్వారా మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన పక్కనే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఆ ఇండస్ట్రియల్ ఏరియా వల్ల మనకు పొల్యూషన్ వచ్చి కాలుష్యం ద్వారా మనకు మన గడ్డపోతారము. అదే కృష్ణపల్లి ఏరియాలో చూసుకుంటూ అయితే రోగాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఈ యొక్క చెట్లు పెంచితే వర్షాలు కూడా మనకు అతీతంగా వచ్చి వర్షాభావం కూడా మన జిల్లా మండలకు సంబంధించి ఏ యొక్క చెరువు కూడా ఇంతవరకు నిండలేదు. ఇది కారణం కూడా ఏంది, ముఖ్య ఉద్దేశం అంది చెరువుల వాటర్ లేక వర్షాలు పడక. కాబట్టి మనకు అయితే హరితారం కింద పెట్టుకున్నటువంటి చెట్లు ఉన్నాయో అవెన్యూ ప్లాంటేషన్ అనేది, అదేవిధంగా ఇంటీరియర్గా ఏవైతే చెట్లు పెట్టుకున్నామో ఖచ్చితంగా దాన్ని సంరక్షించిన బాధ్యత మన గ్రామస్తులందరిది, యువతందరిది, గ్రామ పెద్దది, చిన్నది, సర్పంచ్, వార్డు మెంబర్లందరిది ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా తమ సొంత ఇంటికి తీసుకున్నట్టు ఫీల్ అయ్యి ముందుకు రావాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియదు. అంటే ఉమ్మడి జిన్నారం మండలికి ఎంపీగా అయినందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఇంతటి చక్క ఊర్లు మన జిన్నారం మండలికి దాదాపు 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15 గ్రామ పంచాయతీలు కూడా నేను రోజు తిరగడం జరుగుతుంది. నిన్న పల్లె నిద్ర కింద మన పక్కనే ఉన్నటువంటి అది పెద్దమ్మగూడెం అనే మన జిన్నారం పంచాయతీ పెద్దమ్మగూడెం అనే విలేజ్లో నిద్ర చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ నుంచి ఆ యొక్క గ్రామం అయిన తర్వాత మళ్ళీ లక్ష్మీపతిగూడెం రావడం జరిగింది. ఇలానే ఇంతకుముందు ఇమాంనగరం కూడా పోవడం జరిగింది, నల్తూరు కూడా వెళ్ళడం జరుగుతుంది, తర్వాత వావిలగూడెం వెళ్ళడం జరుగుతుంది. అంటే మొత్తం మన జిన్నారం మండలం ఏంటైతే ఊరు ఉన్నాయో అన్ని ఊళ్ళను కూడా టచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అవగాహన చెప్పడం జరుగుతుంది. మీరు మీ సొంత ఖర్చుతో కాకుండా ఈ యొక్క చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటే మన ఊరు సక్సెస్ అవ్వాలని ఉంటుందని కూడా తెలియజేయడం జరుగుతుంది.